డాక్టర్ గారు, ఈ ప్రశ్నని సుకన్య అడుగుతున్నారండి. నేను ప్రేమ వివాహం చేసుకున్నాను. నా భర్త కుటుంబం వాళ్ళంతా చదువురానివారు. నేను పుట్టి పెరిగిన కుటుంబంతో పోలిస్తే అన్ని విధాలుగా తక్కువ. అందుకే మా అమ్మా నాన్నలు మా పెళ్లిని అంగీకరించలేదు. మా అత్తామామలు మాత్రం నన్ను ప్రేమగానే చూస్తున్నారు. మాకు 2 ఏళ్ల బాబున్నాడు. అయితే మా అత్తామామలు మా బాబుని దగ్గరికి తీసుకున్నా, ముద్దు చేసినా నేను భరించలేకపోతున్నాను. వాళ్లకు శుభ్రత చాలా తక్కువ. బాబుకి ఏమవుతుందోనని నాకు భయమేస్తుంటుంది. నేను వాళ్ళని అలా చూడటం తప్పని తెలుసు. అయినా నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఈ విషయాలు నా భర్తతో కూడా చెప్పలేకపోతున్నాను. బాబుని మా అత్తామామలు దగ్గరకు తీసుకున్నప్పుడు నాలో ఆందోళన పెరిగిపోతుంది. నేను ఈ ఆలోచనల నుండి బయటపడి ప్రశాంతంగా ఉండే మార్గం చెప్పండి అని అడుగుతున్నారు. వండర్ఫుల్ సుకన్య, బాగా ఆలోచిస్తున్నావుగా. 2 ఎనాలిటికల్ అంటారు చూడు, ఒకే విషయానికి ఎన్నో కోణాలు ఉంటాయి. సో నీకు ఒక అబ్సెసివ్ థాట్స్ ఉన్నాయి, ఇంకా పచ్చి భాషలో ఓసీడీ అంటారు. ఇది ఎలా ఉండాలి, అది ఎలా ఉండాలి, ఇది ఇంత శుభ్రంగా ఉండాలి, అదంత శుభ్రంగా ఉండాలి. ఏం శుభ్రం, ఎంత కావాలో అంతవరకు ఉండొచ్చు, తప్పులేదు. సో దీనికి నీకు 100% ప్రొఫెషనల్ హెల్ప్ అవసరం ఉంది. ఈ విషయం మీ ఆయనతో కలిసి డిస్కస్ చేసి ఇంట్లో వాళ్ళని ఇప్పుడు ఏం మారుస్తాం, ఎవరిని మార్చాల్సింది లేదు, మారాల్సింది నువ్వే అన్న విషయం కూడా నీకు తెలుస్తుంది, నీకు తప్పని తెలుస్తుంది. దిద్దుకోవటం ఒకటే మిగిలింది. సో హ్యాపీగా ఎలా ఉండాలి అన్నదానికి మాత్రమే కృషి చేయి. చక్కటి పిల్లాడు, అత్తమామలు, ఇల్లు, భర్త అన్నీ బాగున్నాయి. ఓన్లీ సమస్య ఎక్కడ ఉంది, ఇందాక చెప్పాగా 2 ఎనాలిటికల్ అవటం వల్ల ఇక్కడే ఉంది మొత్తం. అవి మానేసి ఎంత ఆలోచించాలో అంతవరకే ఆలోచించు. సో నిన్ను నువ్వు మార్చుకోవటం ఒకటే పరిష్కారం. అది మార్చడానికి నీకు ఒక చిన్న ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకుంటే యూ కెన్ గో అహెడ్ కంఫర్టబుల్లీ.